अखिल भारतीय विद्यार्थी परिषत् एबीवीपी गूडूर शाख आध्वर्यंलో राष्ट्र कमिटी पिलुपु मेरकु राष्ट्र व्याप्तंगा बुधवारं पाठशालल बंद निर्वहिंचारु। तिरुपति जिल्ला गूडूर पट्टणंలో पाठशालल एबीवीपी बंद विजयवंतमैंది। ఈ సందర్భంగా एबीवीपी జిల్లా నాయకులు చిన్న మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యారంగ సమస్యను పరిష్కరించాలని కోరారు। ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్నటువంటి 30,000 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు। కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు పుస్తకాలు యూనిఫామ్ల పేరుతో వ్యాపారం చేస్తున్న మాఫియాను అరికట్టాలన్నారు। కార్పొరేట్ పాఠశాలలో అధిక ఫీజులను అరికట్టాలని తెలిపారు। రాష్ట్ర ప్రభుత్వం నాడు నేడు పనులను త్వరగా పూర్తి చేయాలని, ఫీజుల నియంత్రణ కోసం జిల్లా కలెక్టర్, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలతో కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు। వివిధ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలంటూ ప్రైవేట్ కార్పొరేట్ ప్రభుత్వ పాఠశాలలో తరగతులను బహిష్కరించి బంద్ నిర్వహించామని ఆయన చెప్పారు। ఈ కార్యక్రమంలో ఏబీవీపీ డివిజన్ కన్వీనర్ ప్రశాంత్, నగర కార్యదర్శి శివశంకర్, నగర సహాయక కార్యదర్శి జయకృష్ణ, రోషన్, శివ, నగర ఉపాధ్యక్షుడు మనోజ్, ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు। ఏబీవీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల బంద్ నిర్వహించడం జరుగుతుంది। దీనికి కారణం ఏంటంటే ఈ రోజు రాష్ట్రంలో ఈ యొక్క కార్పొరేట్ అదే విధంగా ప్రైవేట్ యొక్క ఫీజుల దందాను కొనసాగిస్తున్నారు। జగన్మోహన్ రెడ్డి గారు 4 ఏళ్ళు అధికారంలోకి వచ్చి సమయం గడుస్తున్నా గానీ ఈ యొక్క కార్పొరేట్ మాఫియాపై చర్యలు లేవు। వీరు ఈ యొక్క యూనిఫామ్ అదే విధంగా పుస్తకాల పేరుతో ఈ యొక్క దందా నిర్వహిస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకుని తప్ప వీటిపై చర్యలు లేవు। ఇకనన్నా మీరు చర్యలు తీసుకోవాలి। ఏబీవీపీ దీని గురించి ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా కూడా బంద్ నిర్వహిస్తుంది। అదే విధంగా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు 30,000 పోస్టులుగా ఖాళీలు ఉన్నాయి, వాటిని వెంటనే భర్తీ చేయాలి। అదే విధంగా ఈ యొక్క కార్పొరేట్ అదే విధంగా ప్రైవేట్ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో శాశ్వత భవనాల అనుమతులు గవర్నమెంట్ రూల్స్ అసలు పాటించు, వాటి మీద చర్యలు తీసుకోరు। మేము ఎప్పటికప్పుడు అధికారులకు తెలియజేస్తున్నా సరే నిమ్మకు నీరెట్లు వ్యవహరిస్తారే తప్పితే వీళ్ళ మీద చర్యలు ఉండవు। వీటన్నిటి గురించి కూడా ఈ యొక్క డిమాండ్లతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ నిర్వహించడం జరుగుతుంది। ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వీటిపై చర్యలు తీసుకోవాలి। ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తారని కూడా తెలియజేస్తున్నాను। వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును। డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు। డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు। హెర్నియా పేగుచారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును। వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును। డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి